జోసఫ్ కుటుంబంతో తలపడితే ఆ నాయర్ కుటుంబం ఎందుకు పనికిరాదు. వాడి సంగతి తేల్చేయండి. వాళ్ళు ఎక్కడికి వచ్చేసినట్టున్నారా? మగాళ్ళెవరు ఇంట్లో లేరా? మీరంతా లోపల ఉండండి, నేను పిలిచేదాకా ఎవరు రావద్దు. నాయుడు, ఇంత రాత్రిపూట కిరాయి గుండాలను తీసుకొచ్చా? వాళ్ళెక్కడ? ఎవరు? నా తోటలో ప్రవేశించిన అనుమతి లేకుండా మా చెట్లను నరికిన కురనాయాళ్ళు. వాళ్ళు కావాలి. వాళ్ళంతా నీ ఇంట్లోనే దాక్కునుంటారు. ఈ నాయుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఇలా చూడు కుమార్, వాళ్ళకి అడ్రస్ లేకుండా చేస్తాను. ఆహా, అవునా? రే అనిల్, రాజు, అలెక్స్, డేవిడ్, ఇలా రండి. మిమ్మల్ని నరకడానికి ఈయన వచ్చాడు. దిగి దిగి నిల్చోండి. వీళ్ళు నలుగురే నీ చెట్లను నరికింది, ఏం చేసుకుంటావో చేసుకో. చూడు నాయుడు, నువ్వు నిజంగా ఒక్కడికే పుట్టుంటే వీళ్ళ మీద చేయి వేయి చూద్దాం, అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. వీళ్ళ ఎముకలు వచ్చారో, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను. రే కుమార్, అరే కత్తులు కటార్లు తీసుకురావడం మర్చిపోయారా ఏమిటి? లేక ఏం చెయ్యలేక అలాగే నిలిచిపోయారా ఏమిటి? ధైర్యం ఉంటే రా, నువ్వు నేను తేల్చేసుకుందాం. మీ తాతల నాటి జమీందారుల రక్తం మీ శరీరంలో పారుతోంది కదా, ఏం చెయ్యాలో చేసుకోండి. ఏంట్రా నాయుడు అలా ఉండిపోయావు? కూలి వాళ్ళని తీసుకొచ్చావు కదా, ఇక నీ పని కానివ్వు. పాప వాళ్ళకి డబ్బులు గిట్టుబాటు కావాలి కదా. చూడు నాయుడు, నీ దగ్గర రేస్ పడవలు ఉన్నాయి కదా, నీ కిరాయి గుండాల్ని విహారానికి తీసుకెళ్లి చేపలు పట్టుకో. చేపలు పట్టుకోవడానికి నువ్వు పోతే చాలు. రే, ఎన్నో తరతరాలుగా మహారాజుల దగ్గర నుంచి బహుమతులు అందుకున్న వంశే మాది, మీరు మమ్మల్ని అనడానికి చాలర్రా. అయ్యో, చూడు జోసెఫ్, ఆ పడవల పందెం గురించి మగాళ్ళే మాట్లాడాలి. ఆహా, ఈసారి మేము కూడా రేస్లో పాల్గొంటాం కదా. ఆ పాల్గొండి, చర్చి డబ్బులతో పందెం పడవలు కొందామని ఆశిస్తున్నారేమో మీరు. ఏంట్రా వేళాకోళంగా మాట్లాడుతున్నావు? స్కూలు, కాలేజీ, హాస్పిటల్ కట్టించిన వాడిని నేను. చిన్న పడవ కొనడానికి ఎవరిని అడుక్కోనక్కర్లేదు. అది నాకు పెద్ద విషయమేం కాదు. మేము అంతగా అవసరం అనుకుంటే రోజువుడ్ తీసుకొచ్చి మేము పడవల్ని తయారు చేస్తాం. అవును, తెడ్లు వేయడానికి నువ్వు మనుషులు రాకుండా చేస్తే మేము పక్క ఊరు నుండి రప్పిస్తాం. కరెక్ట్. వాళ్ళు రాకపోతే ఇంజిన్లు పెడతాం రా, యమహా ఇంజిన్లు పెడతాం. కొత్త పడవలు చేయిస్తావా రా, తేల్చుకుందాం. తేల్చుకుందాం రా. వచ్చాడండి మగాడు. రే, మీరు వాడు హాస్టల్కి వెళ్ళొద్దు, ఇక్కడే పడుకోండి. వెళ్ళండి. రే కుమార్, నీ అకౌంట్లోంచి 15,000 తీసేస్తున్నాను. అంత డబ్బు మీకెందుకు? అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు ఈ పిస్టల్ కొనలేదా ఏమిటి? అయ్యయ్యో నాన్న, ఇది పిల్లలు ఆడుకునే పిస్టల్. ఏమిటి? ఆటలాడుకునే పిస్టల్. నా నోరుండగా ఒరిజినల్ పిస్టల్ ఎందుకు నాన్న? చూశారు కదా వాళ్ళు ఎలా పారిపోయారో, ఇదే ఒరిజినల్ పిస్టల్ అనుకుని వాళ్ళు పారిపోయారు కదా. చాలే పోరగాడు. ఏమిటమ్మా అనవసరమైన గొడవలు? మనకెందుకు మావయ్య? గొడవలని మనం అనుకుంటే. మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను మావయ్య, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ అమ్మాయి విషయం నేను ఇంత చెప్పేస్తాను. వద్దమ్మా, వద్దు. ఆ పిల్ల జీవితం నాశనమైపోతుంది. అలా అనకండి మావయ్య, తన ఏంటి వారసురాలు. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. చాలా గొడవలు అయ్యాయి కదా, ఇక పడవ పందేలో పాల్గొవద్దని నిర్ణయించుకుందాం. అలా అంటారేంటి ఫాదర్,
అందరి ముందు బోట్ రేస్లో పాల్గొందామని ఛాలెంజ్ చేసి వెళ్ళాడు కదా. ఏదైనా సరే చర్చి ద్వారా మాత్రం వద్దు. ఇది జాతి విభేదాలకు దారితీసేలా ఉంది. అందుకే వద్దంటున్నాను. ఒరే బుజ్జి కొండ కుమారు, నేనేమన్నాను వాళ్లతో సవాల్ చేశానంతే. పడవను కొంటాను అని లక్షలు ఖర్చు పెట్టి నేను కొత్త పడవను చేయించనని నీకు తెలుసు కదా. ఏదో 10 మంది ముందు అలా అంటాను, అన్నంత మాత్రాన ఖర్చు పెట్టేస్తావేమిటి? ఒకవేళ మనం అలా ఖర్చు పెట్టామే అనుకో, మనకు అవసరమైనప్పుడు ఏ ఒక్కడు 1 రూపాయి పైసా ఇవ్వడు. నీకోసం కావాలంటే 5,000-10,000 ఖర్చు పెడతాను. లక్షలు ఖర్చు పెట్టి కొత్త పడవ తయారు చేయించడం నా వల్ల కాదు. అలాంటి కోరిక నీకుంటే మర్చిపో. మీ నాన్న నమ్మద్దని ఊళ్ళో అందరూ చెప్తూనే ఉన్నారు. నేను ఎన్ని దెబ్బలు తిన్నా సరే నాకు బుద్ధి రాదు. మిమ్మల్ని నమ్ముకునే కదా వాడి దగ్గర నేను ఛాలెంజ్ చేశాను. ఇక ఊరి వాళ్ళ దగ్గర నా గౌరవం ఏముంటుంది? మీకు నా పరువు కాపాడాలని లేకున్నా నాకుంది, నేను చూసుకుంటాను. తీరాబండి. ఒరే సుపుత్ర, కష్టపడి సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం నీకు తెలియకపోయినా నాకు బాగా తెలుసురా. కాపాడండి. నేను కాపాడుకుంటానులే, నువ్వెళ్ళు. కుమార్ గారు, మీరు నన్ను చూడటానికి ఎంతో దూరం నుంచి శ్రమపడి వచ్చారు. మీకు నేను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చూడండి, మీకు ఎంత అద్దె కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అద్దె సమస్యే కాదండి, ఈ పడవను నేను అద్దెకిస్తే సొంత పెళ్ళాం బిడ్డలను అద్దెకిచ్చినట్టు అవుతుందని. ఎన్నో తరాలుగా ఈ పడవని మా వంశ ప్రతిష్టకు చిహ్నంగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని కాపాడుకునే శక్తి కూడా మా దగ్గర లేదనుకోండి. అంతేకాకుండా మీరేదో ఇంత డబ్బని అద్దె కోసం ఇస్తారు, అది నాకు ఉపయోగపడదు. దానికి నేను ఒప్పుకోను. నా కోసం మీరు ఇంకోసారి ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఇంకేముందిలేండి. సరే, మరైతే మళ్ళీ కలుద్దాం. మంచిది. బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తి చేయబోతున్నారు. ఇప్పుడు ఈయనకి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. చూసి దిగండి అన్నా. ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు చూస్తుంటే ఆ పడవని అమ్మేస్తాడనిపిస్తుంది. మీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే మీ నాన్నగారిని అడిగి ఇక్కడికి తీసుకురా. ఊరికే కబుర్లు చెప్పద్దు. ఎక్కండ్రా. కుమార్ గారు, ఒక దారుంది. అరే ఏంటది, ఆయనతో ఏం చెప్పావురా? మాకు కూడా చెప్పు. నేను వాళ్ళ నాన్నగారి దగ్గర డబ్బులు దొంగిలిద్దామని చెప్పాను. ఎలా ఉంది? ఆయన కనపడటం లేదురా. మనం అటువైపు వెళ్ళి చూద్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి. చూడు, తెరగడి కింద ఉన్నాయని చూడు.
కదలకు, కత్తి చూసావా, పూడి చేస్తాం, బంది పుడుతుంది, కదలకు కదలకు. దొంగలు వచ్చారు, దొంగలు. నా కళ్ళ చూడు, తీసుకురా, తీసుకో. ఇదిగో కత్తి చూసావా, పూడి చేస్తాను. మావయ్య గొంతులో ఉంది, లేవండి. నువ్వు ఓర్చుకోరా, గొడవ చేయకరా. ఎవరియో అరుపులు వినిపిస్తున్నాయి, పదండి వెళ్ళి చూద్దాం. త్వరగా తీరా, త్వరగా. దొంగలు, దొంగలు రా. ఎవరే, ఆగండి రా, ఆగండి. అన్నా నేనే తెలియలా. నువ్వు వెళ్ళి నాన్నగారికి ఏమైందో చూడు. మా నాన్నగారు